సర్వత్రం చూద్దామండి. కర్నూలు నుండి మాధవరావు గారు పంపించారు. దానాలలో అత్యుత్తమ దానం ఏంటి అని అడుగుతున్నారు. దానాలలోకెల్లా కూడా అత్యుత్తమమైన దానం విద్యాదానం. ఇది అన్నాన్ని ఎలా సాధించుకోవచ్చునో తెలియజేస్తుంది. అన్నం దానం చేస్తే వాళ్ళ అన్నాన్ని స్వీకరిస్తాడు, శరీరాన్ని నిలబెట్టుకుంటాడు. మళ్ళీ ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి కావలసినటువంటి విద్యాభ్యసనం, అది గొప్పదానం. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని శాస్త్రాలు చెబుతాయి. కానీ ఆ అన్నాన్ని కూడా ఎలా మనం సాధించుకోవచ్చునో, సముపార్జించుకోవచ్చునో, సేకరించుకోవచ్చునో చెప్పేటటువంటి విద్యాదానం ఇంకా గొప్పది. అవసరంలో ఉన్నవాడికి, దాహంతో అలమటించిపోతున్నాడు ఒక వ్యక్తి, వాడికి నీరు జలదానం గొప్ప. వాడికి ఆద్యం నెయ్యి ఇవ్వం కదా. మరొక వ్యక్తి దుర్భిక్షమైనటువంటి దారిద్ర్య పరిస్థితులలో, దుర్భరమైన దారిద్ర్య పరిస్థితులలో ప్రాణం పోయేటట్లుగా పడిపోయి ఉన్నాడు, ఆహారాన్ని అందివ్వాలి. అది వాడికి గొప్ప దానం. ఒక వ్యక్తి చదువు పట్ల విపరీతమైన కాంక్షతో ఉన్నాడు, వాడికి ఒక మంత్రమో, ఒక శ్లోకమో, ఒక అర్థమో, ఒక భాషనో, ఒక భావననో, ఒక భాష్యమో చెప్పాలి, సంతోషపడతాడు, గొప్పదానం. ఒక వ్యక్తి ఇల్లు లేదు, నాకు స్థలం కావాలి, కూర్చుంటాను, జపం చేసుకుంటాను, వామనుడు. ఆ వ్యక్తికి జపం చేసుకుంటాను, మూడడుగుల నెల ఎందుకు, కూర్చుని జపం చేస్తాను, బ్రహ్మచారిని కదా, గొప్పదానం. ఇలా ఎవడికి ఏది ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు వాడికి అక్కడ అలా అందజేస్తే అది గొప్పదానం అవుతుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్ప అని అన్ని శాస్త్రాలు చెబుతాయి. కానీ అన్నదానం కంటే కూడా విద్యాదానం గొప్పదానం. దానికే అక్షర భిక్ష అని పేరు. ఏ వ్యక్తికైనా అక్షర భిక్ష పెట్టేది తండ్రి. తండ్రి చెబుతాడు, తల్లి చెబుతుంది, దాంతో నేర్చుకుంటాడు వాడు, పెరిగి పెద్దవాడవుతాడు. అన్నం ఎలా సేకరించుకోవాలో ఈ విద్య నేర్పిస్తుంది. కాబట్టి అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్ప. ఎవరికి ఏది అవసరమో వాడికి అది ఇస్తే ఆ దానం ఆ సమయంలో ఆ సందర్భాన్ని అనుసరించి గొప్ప. వీటన్నింటినీ కూడా సముపార్జించే శక్తిని ఇచ్చేటటువంటి విద్యాదానం ఇంకా గొప్ప అని చెప్పాలి.